बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अहमदुहु व नसल्लि अला रसूलिहिल करीम ना प्रेमन मित्रुलारा सहोदरुलारा अल्हम्दुलिल्लाह अल्लाह कदैवल्ला अल्लाह तबारक व तआला मनंदरिकी कूडा पवित्रमैन रमदान यॉक्क मासान्नि प्रसादिंचारु అదే విధంగా రమదాన్ యొక్క నెలలో అల్లాహుకు ఆరాధన చేయడానికి అల్లాహు తాళ మనందరికీ మహాభాగ్యాన్ని ప్రసాదించారు. ఈ సమయంలో నేను మీ అందరికీ ఒక విషయం తప్పకుండా చెప్పాలి అనుకుంటున్నాను. అదే విధంగా ప్రవక్త గారి యొక్క హదీస్ కూడా నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను, తెలపదలుచుకుంటున్నాను. ఎందుకంటే పవిత్రమైన రమదాన్ యొక్క నెల సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ నెలలో మనం ఎంత ఎక్కువగా అల్లాహుకు ఆరాధన చేస్తే అంత ఎక్కువగా మనం అల్లాహుకి దగ్గర అవ్వచ్చు, అంత ఎక్కువగా మన యొక్క పాపక్షమాపణ చేసుకోవచ్చు, అంత ఎక్కువగా మనం అల్లాహ్ని ఇష్టపరచవచ్చు. ఇంకా ఎన్నో మరెన్నో లాభాలు రమదాన్ యొక్క పవిత్రమైన మాసంలో మనందరికీ దక్కుతాయి. నా ప్రేమ మిత్రులారా, నేను మీ అందరికీ ఈ యొక్క మాట తప్పకుండా చెప్పాలి అనుకుంటున్నాను, ప్రత్యేకం అనుకుంటున్నాను. అందుకనే దయచేసి అందరూ కూడా వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులకు కూడా పంపించండి. నా ప్రేమైన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్లో తెలుపుతున్నారు, చాలామంది ఉపవాసంలో ఉన్నవారు అలా ఉన్నారు, ఎవరికైతే ఉపవాసంలో ఉన్నా కానీ వాళ్ళకి ఉపవాసం యొక్క పుణ్యం దక్కదు అని చెప్పి ప్రవక్త గారు ఒక హదీస్లో తెలిపారు. అదేవిధంగా మరొక హదీస్లో ప్రవక్త గారు ఏమి తెలిపారంటే, చాలామంది అలాంటి వారున్నారు, ఎవరైతే రాత్రంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తున్నారు, రాత్రంతా కూడా జాగారం చేస్తున్నారు, రాత్రంతా కూడా నమాజులు చదువుతున్నారు, కానీ వాళ్ళకి ఎటువంటి పుణ్యం కూడా దక్కదు అని చెప్పి ప్రవక్త గారు మరొక హదీస్లో చెప్పడం జరిగింది. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు మీ అందరికీ కూడా అనుమానం రావచ్చు, అదేంటి గురుగారు, ఉపవాసం ఉన్నా కూడా మాకు పుణ్యం ఎందుకు దక్కదు, మేము ఉపవాసం ఉంటుందే అల్లాహ్ని మెప్పించడానికి, పుణ్యాలు సంపాదించుకోవడానికి, అలాంటప్పుడు మేము ఉపవాసం ఉండి కూడా మాకు పుణ్యాలు ఎందుకు దక్కవు, మేము రాత్రంతా జాగారం చేసి అల్లాహ్ యొక్క ఆరాధన చేసి అల్లాహ్ని మెప్పించాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నా కూడా మాకు ఆ యొక్క పుణ్యం ఎందుకు దక్కదు అని చెప్పి మీ అందరికీ కూడా అనుమానం సందేహం రావచ్చు. నా ప్రేమైన మిత్రులారా, నేను మీ అందరికీ దాని గురించే చెప్పదలుచుకుంటున్నాను. ప్రవక్త గారు ఈ రెండు హదీసు తెలిపారు. దీంట్లో ఉన్న వివరణ మన ధార్మిక పండితులు ఏమి చెప్తున్నారంటే, ప్రవక్త గారు అలాంటి వాళ్ళ గురించి చెప్పారు, ఎవరైతే ఉపవాసంలో ఉండి కూడా చెడు పనులు చేస్తారో, ఎవరైతే ఉపవాసంలో ఉండి కూడా పాపాలు చేస్తారో, అలాంటి వాళ్ళ గురించి ప్రవక్త గారు తెలిపారు అని చెప్పి ధార్మిక పండితులు మనందరికీ తెలుపుతున్నారు. నా ప్రేమైన మిత్రులారా, ఈ యొక్క మాటకి, ఈ యొక్క హదీస్కి నేను మీకు వివరంగా చేసి చెప్పాలి అంటే, మనమందరం కూడా ఉపవాసం ఉంటాము, కానీ మన కళ్ళని మాత్రం మనం కాపాడుకోలేము. అంటే కళ్ళతో మనం ఎన్నో కామెడీ వీడియోస్ చూస్తూ ఉంటాము, మూవీస్ చూస్తూ ఉంటాము, టిక్ టాక్స్ చూస్తున్నాము, అంటే మన కళ్ళతో మనం పాపం చేస్తున్నాము. అదేవిధంగా చాలామంది చెవులతో పాపం చేసేవారు ఉన్నారు, ఉపవాసం ఉండి కూడా పాటలు వినేవారు ఎంతోమంది ఉన్నారు, ఉపవాసం ఉండి కూడా ఆ యొక్క కళ్ళతో వాళ్ళ యొక్క చెవులతో ఎన్నో పాపాలు చేసేవారు చాలామంది మిత్రులు సహోదరిమణులు ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి ప్రవక్త గారి యొక్క విషయం చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలామంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరైతే ఉపవాసం ఉండి వాళ్ళ యొక్క నాలుకని అదుపులో పెట్టుకోకుండా వేరే వాళ్ళ గురించి చాడీలు చెప్పడం, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ నోటికి ఏదొస్తే అది చెడుగా చెప్పడం, బూతులు ఆడడం, ఇలా ఎన్నో రకమైన పాపాలు వాళ్ళ నోటితో ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళకి కూడా ఈ యొక్క హదీసు వర్తిస్తుంది అని చెప్పి ధార్మిక పండితులు చెప్పడం జరిగింది. అదేవిధంగా నా ప్రేమైన మిత్రులారా, చాలామంది ఉపవాసంలో ఉన్నవారు అలాంటి వారు ఉన్నారు, వాళ్ళ యొక్క చేతులని తప్పుగా ఉపయోగిస్తారు, అంటే తప్పు ప్రదేశాలలో అదేవిధంగా తప్పుగా వాడతారో, అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పడం జరిగింది. వీటన్నిటికీ కూడా నేను ఒక్క మాట మీ అందరికీ చెప్పదలుచుకుంటున్నాను, ఎవరైతే ఉపవాసం ఉండి, ఎవరైతే ఉపవాసం యొక్క సంకల్పం చేసుకున్న తర్వాత ఈ పనులు చేస్తారో, వాళ్ళ యొక్క చెవులతో కానివ్వండి, వాళ్ళ యొక్క కళ్ళతో కానివ్వండి, వాళ్ళ యొక్క నాలుకతో కానివ్వండి, వాళ్ళ యొక్క చేతులతో కానివ్వండి, వాళ్ళ యొక్క కాళ్ళతో కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ యొక్క మనసుతో కానివ్వండి, చాలామంది అలా ఉన్నారు, తల్లిదండ్రుల్ని గౌరవించకుండా వాళ్ళని తిడుతూ కూడా, వాళ్ళ యొక్క మనసుని బాధ పెడుతూ కూడా, అదేవిధంగా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా టీవీస్ చూస్తూ కూడా, మూవీస్ చూస్తూ కూడా, ఎప్పుడు కూడా సంతోషంలో గడపాలి, ఎందుకు అలా అని మనం అడిగితే, మా యొక్క టైం పాస్ అవ్వట్లేదు, మేము ఎలా టైం పాస్ చేయాలి, మా యొక్క సమయాన్ని మేము ఎలా ఖర్చు పెట్టాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మిత్రులు ఎలా ఉన్నారంటే, ఉపవాసంలో ఉండి కూడా అబద్ధాలు చెప్పడం ఎప్పటికీ కూడా మానట్లేదు, అలాంటి
తలంబాల గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ యొక్క హదీస్ తలబడడం జరిగింది. ఎవరైతే ఉపవాసంలో ఉండి ఈ యొక్క చెడు పాపాలు చెడు పనులు చేస్తారో అలాంటి వాళ్ళు వృధాగా ఉపవాసం ఉండడమే తప్ప వాళ్ళకి ఉపవాసం యొక్క పుణ్యం కొంచెం కాకపోతే కొంచెం కూడా దక్కదు అని చెప్పి ప్రవక్త గారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. నా ప్రేమైన మిత్రులారా, ఇప్పుడు మీరందరూ ఆలోచించండి, మనం ఉపవాసం ఉంటుంది అల్లాహ్ని మెప్పించడానికి, మనం ఉపవాసం ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్ యొక్క విధానం ప్రకారంగా ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే అల్లాహ్ని మెప్పించడానికి. అల్లాహ్ తబారక వతాలా మనందరికీ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీస్ తెలుపుతున్నారు. ఆ యొక్క హదీస్ ఏమిటంటే, ఏ విశ్వాసి అయినా సరే ఒక మంచి పని చేస్తే అల్లాహ్ తబారక వతాలా అతని మంచి పనికి అతను ఎలాంటి సంకల్పంతో చేస్తాడో ఆ సంకల్పాన్ని బట్టి 10 నుండి 700% వరకు అల్లాహ్ తబారక వతాలా అతనికి పుణ్యాన్ని ఇస్తారు అని చెప్పి ప్రవక్త గారు ఒక హదీస్ లో చెప్పడం జరిగింది. అదే హదీస్ లో ప్రవక్త గారు ఏమి చెప్తున్నారంటే, ఏ మంచి పనికైనా సరే అల్లాహ్ తాలా 10 నుండి 700% వరకు వాళ్ళకి పుణ్యం ఇస్తారు. కానీ అల్లాహ్ తాలా ఏమి తెలుపుతున్నారంటే, ఎవరైతే రమవాన్ యొక్క పవిత్రమైన ఉపవాసాలు ఉంటారో, పవిత్రమైన నెలలో అల్లాహ్ని మెప్పించడానికి ఉపవాసాలు ఉంటారో, ఎవరైతే ఆకలి దప్పులతో ఆకలిని తట్టుకొని, వాళ్ళ యొక్క దాహాన్ని తట్టుకొని, వాళ్ళ యొక్క కోరికలను చంపుకొని, ఎవరైతే అల్లాహ్ కోసం ఆకలి దప్పులతో ఉంటారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, అల్లాహు తాలా వాళ్ళ గురించి చెప్తున్నారు, వాళ్ళ యొక్క ఉపవాసానికి బదులు మాత్రం నేనే ఇస్తాను అని చెప్పి అల్లాహు తాలా చాలా వివరంగా చెప్పడం జరిగింది అని చెప్పి ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పడం జరిగింది. నా ప్రేమ మిత్రులారా, ఈ యొక్క హదీస్ బుఖారీ షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో, ముస్లిం షరీఫ్ యొక్క హదీస్ గ్రంథంలో కూడా రాయబడి ఉన్నది. దీన్ని బట్టి మనకు ఏం తెలుస్తుంది అంటే, పవిత్రమైన రమదాన్ యొక్క నెలలో పవిత్రమైన ఉపవాసం యొక్క పుణ్యం అల్లాహు తాలా ఆయన చేతులతో ఆయనకి ఇష్టకరంగా మనకి ఇస్తారు. అంతే తప్ప మామూలుగా మనం ఒక మంచి పని చేస్తే దానికి ఎలా అయితే పుణ్యం దక్కుతాయో అలాంటి పుణ్యాలు రమదాన్ యొక్క పవిత్రమైన మాసంలో దక్కవు. అందుకని నా ప్రేమైన మిత్రులారా, మనం ఇంత పవిత్రమైన రమదాన్ యొక్క నెలలో అల్లాహ్ని ఇష్టపరిచి యొక్క పవిత్రమైన ఆరాధన చేస్తున్నాము అంటే మనం ఎంత నిష్ఠగా ఉండాలి అన్నది మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి. అందుకని నేను మీ అందరికీ చెప్పదలుచుకుంటుంది ఏమిటంటే, ఎవరైతే ఉపవాసాలు ఉండి చెడు పనులు చేస్తారో, చెడుగా ఆలోచిస్తారో, చెడుగా చెయ్యాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారో, చెడుగా చెయ్యాలి అని చెప్పి సంకల్పాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా అల్లాహ్ ముందుకు వెళ్ళి పాపక్షమాపణ అడగండి. ఎందుకంటే నేను చెప్తున్న మాట మీరు వింటున్నారు కాబట్టి మీకు తెలుసు, మీ మనసుకు తెలుసు, మీరు మీ యొక్క మనసులో ఏమనుకుంటున్నారో. అందుకనే ఎవరైతే ఇలా చెడు ఆలోచనలు మనసులో పెట్టుకుంటారో వాళ్ళ ఉపవాసాలు కూడా అవ్వవు, వాళ్ళ ఆరాధనలు కూడా అల్లాహ్ తబారక వతాల అంగీకరించరు. దయచేసి మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ యొక్క పనిని పరిపూర్ణంగా చేస్తే దానివల్ల మనకి లాభం కలుగుతుంది, అల్లాహ్ తబారక వతాల కూడా మన యొక్క ఆచరణని బట్టి దానికి సరైన ప్రతిఫలం తప్పకుండా ఇస్తారు. అందుకని నా ప్రేమైన మిత్రులారా, ప్రవక్త గారు ఏం చెప్పారు, ఎవరైతే ఉపవాసంలో ఉండి ఈ పనులు చేస్తారో వాళ్ళు ఖాళీ కడుపుతో ఉండి ఆకలి దప్పులతో ఉండడం తప్ప వాళ్ళకి ఉపవాసం యొక్క పుణ్యం దక్కదు అని చెప్పి చెప్పారు. అదేవిధంగా వేరే మాట ఏం చెప్పారంటే, ఎవరైతే రాత్రంతా కూడా అల్లాహ్ యొక్క ఆరాధన చేసి కూడా వాళ్ళకి ఎటువంటి పుణ్యం దక్కదు అని చెప్పి ప్రవక్త గారు ఏదైతే చెప్పారో దానికి వివరణ ఏమిటంటే ఇదే మాట, వాళ్ళు ఉపవాసాలు ఉండి పాపాలు చేయకూడదు, ఉపవాసాలు ఉండి రాత్రంతా గేమ్స్ ఆడుకోవడం కానివ్వండి, మొబైల్ ఫోన్ చూసుకునే టిక్టాక్స్ చూసుకోవడం కానివ్వండి, ఇలా సమయాన్ని వృధా చేయకూడదు. నా ప్రేమైన మిత్రులారా, సమయాన్ని వృధా చేయడం అన్నది ఇస్లాం ధర్మంలో చాలా చెడు విధానము, చాలా చెడు పద్ధతి. ఇస్లాం ధర్మంలో ఏమి చెప్తున్నారంటే, ధార్మిక పండితులు కానీ ప్రవక్త కానీ చెప్తున్నారు ఏమిటంటే, ప్రతి మనిషి సమయం కూడా చాలా ముఖ్యమైనది, చాలా ప్రత్యేకమైనది, దాన్ని ఎవరు కూడా వృధా చేసుకోకండి అని చెప్పి మనకి హదీసుల ద్వారా కూడా తెలుస్తుంది, ధార్మిక పండితులు కూడా మనకి చెప్తున్నారు. అందుకని నా ప్రేమైన మిత్రులారా, దయచేసి ఎవరైతే ఆరాధనలు చేయాలనుకుంటున్నారో, ఎవరైతే అసలైన ఉపవాసం ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే అల్లాహ్ యొక్క మెప్పు పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తి చెప్పే మాట ఏమిటంటే, దయచేసి ఇప్పుడైనా సరే కనీసం రమదాన్ యొక్క నెలలో అయినా సరే మీ యొక్క పాపాలకి కొన్ని రోజులు పోలీస్ స్టాప్ పెట్టండి, లేదంటారా మీ ఉపవాసం, మీ ఆరాధనలు అన్నీ కూడా వృధా అయిపోతాయి. ఎందుకంటే నేను చెప్తున్న మాట ప్రవక్త మహనీయ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్న మాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హదీస్ని నమ్మి దీని ప్రకారంగా మీ యొక్క జీవితం సాగించుకోవడానికి, మార్చుకోవడానికి ప్రయత్నించండి. అల్లాహు తాలా మీకు నాకు మనందరికీ కూడా ఇస్లాం ధర్మంలో సరైన మార్గంలో జీవితం సాగించే మహాభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.